చెప్పు విజయ్ ఏమైంది? రెండు రోజుల నుంచి ఊర్లో కరెంట్ లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామ ప్రజలు. నేను ఇప్పుడే కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి ఊరిని చేస్తాను. మీరు ట్రాన్స్ఫర్ కడతారు, కుర్రాళ్ళు తీసుకొచ్చారు పెట్టుండు, వెళ్ళిపోను. సార్ నమస్తే. ఏ గారా? సార్ కరెంటు లేక రెండు రోజుల నుంచి మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ పటేల్ నగర్ లోను. ఒక రోజు త్వరగా పంపించేదాన్ని ఊరిని చేయండి సార్. ఓకే, పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. రామాయ్య వస్తానయ్యా. అయ్యా వస్తానయ్యా. దాదా ఏం సంగతులు, ఏమిటి విశేషాలా, ఎలా ఉన్నాయి నీ పొలాలు? ఏం వ్యవసాయం లేదన్నా, సరిగా కూలోడు రావటం లేదు, వచ్చినా పని చేయటం లేదు. నాకు విరక్త కలిపోయింది వ్యవసాయం మీద. సరిగానే నీ కొడుకుని బ్రహ్మాండంగా సభిస్తున్నావు కదా, ఏం చేయాలనుకుంటున్నావు? మన దేశానికి సరిహద్దుల్లో ఉండే సైన్యంలో చేరద్దాం అనుకుంటున్నాను. నేను గాని మా ఇంట్లో మా ఆవిడ గాని ఆ విధంగా అనుకుంటున్నాం. ఏంది అన్నా నీ పిచ్చ, ఏ చిన్న పనులు యుద్ధాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకో ఉండాలా? ఎప్పుడు ఏమొస్తుందో జరగదు, రక్తం గడ్డగట్టే చల్లో ఉండాలా? నీకు అవసరమా? ఈ జానడు పొట్ట నిండే దానికి ఏ పని చేసుకుంటే జరగదన్నా? ఎందుకన్నా అట్టాటి పనులు చేస్తావు నువ్వా? సరే మనం అందరం అట్ట అనుకుంటే ఎట్టా? కొందరన్నా కొంచెం దేశం కోసం పాటుపడేవాళ్ళు కావాలి కదా. ఏ మన దేశంలో కోట్లకు పడి ఇచ్చిన కోటీశ్వరులు ఉండారా? వాళ్ళ కొడుకులను పంపించకూడదా? మనం ప్రాణాలని పడంగా పెట్టి వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ మిద్దుల్ని మనం కాపాడాలా? అదిగా నీకు ఒక్కగాను ఒక్క కొడుకు, ఎందుకన్నా ఇట్లాంటి పనులు చేస్తావా? చూడు మస్తానా, ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటే వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళదే. నా అభిప్రాయాలు నాయి. నేను మాత్రం మన సమాజంలో బంధువుల కన్నా, స్నేహితుల కన్నా, కుటుంబాల కన్నా దేశ భద్రతే ముఖ్యం, దేశ రక్షణే మన ప్రథమ కర్తవ్యంగా భావించి మా బిడ్డని ఆ విధంగా అక్కడ మిలిటరీ సైన్యంలో చేర్చాలని నేను అనుకుంటున్నాను. నేను మాత్రం ఇట పొలాలు పండించి అందరికీ ఆకలి తీర్చి అన్నదాతగా ఉంటూ నా బిడ్డ దేశ ప్రజలు ప్రాణాలు కాపాడి ప్రాణదాతగా ఉండాలనేది నా అభిలాష. నువ్వు ఇప్పుడు అటువంటి శబ్ద మాటలు మాట్లాడకూడదు, స్వార్థంగా ఆలోచించకూడదు. సమాజ సేవే మానవ సేవ అంటారు. అసనే మా ఊరి సంగతి సరే బాగుంది, మీకు ఒక ఉన్నాడు కదా, మీ ఒకరిని ఏం చెయ్యాలనుకుంటున్నాడు అన్నా? మా ఊరికి అంత సాహసాలు లేవు, వాడిని ఇంజనీర్లు చేస్తుండా. దాంట్లో అయితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, 10 రూపాయలు పై ఆదాయం కూడా దొరుకుతాయి. వాళ్ళ అమ్మ కూడా సైన్యంలో పెట్టి ఒప్పుకోవటంలే. వద్దయ్యా, మనకు అంత మనోడు అంత మాత్రం పోడు కాదా, వాడిని ఉద్యోగంలోకి పంపియా అని వాళ్ళు ఒప్పుకోరన్నా. సరే మంచిది, ఏం తప్పే ఉంది? ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వ్యక్తి స్వేచ్ఛ వాళ్ళది. తప్పకుండా ఇంకొక 5-6 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏ పోస్టులోకి పోతారో మనకు తెలుస్తుంది. తర్వాత మళ్ళీ కలుద్దాం, రండి పోదాం. ఇక్కడ పన్నోడు 5 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల కింద మాట్లాడుకున్నాం మన పిల్లకాయల గురించి. ఈ రోజు పిల్లకాయలకు చదువులు పూర్తయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళు లక్ష్యాలు జాబులు చేరుకున్నారు. చెప్పు మీ ఓడి గురించి విషయాలు. ఎట్లా? మా ఓడు ఇంజనీర్ అయ్యాడు గడిబిడ గ్రామంలో. వాడు ఏంటంటే బ్రిడ్జి కడుతున్నాడు. మంచిదేను, మంచి పేరు వస్తుంది, పని చేస్తున్నాడు. అవును, మన భరత పరిస్థితి ఇప్పుడు కార్గిల్ యుద్ధం జరుగుతుంది కదా, దాంట్లో పోరాడుతా ఉంటాడు అనుకుంటా. మంచిది, ఏదైతే యుద్ధం అన్నప్పుడు పోరాడాలి కదా, సైన్యం అంటే అదే కదా ప్రథమ లక్ష్యం, అదే కదా. అదే నాకు భయంగా ఉంటది అన్న, మనోడు ఎట చేస్తుంటాడునో ఏమో అని భయంగా ఉంటది. మస్తనా, మనిషి భయపడితే సగం చచ్చిపోతాడు. భయపడకూడదు, ఏదైనా వృత్తి ధర్మంలో ముందుకు దూకి పోరాడమేను. మన భరత్ విజయం సాధించి విజయవంతంగా తిరిగి వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. అదే అన్న నా కోరిక, మన భరత్ విజయంగా రావాలని. ఏం పర్వాలేదు వాళ్ళు అన్నా. చెప్పండి. మా కొడుకు వంచిన పూర్తి చేసేసాడు. చేసాడా? ఆ వంచిన మీద ఇంజనీర్ ఈయన, ప్రథమ ఇంజనీర్ ఈయన చేతుల మీదుగా మొత్తం జరిగింది. అప్పుడు రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా, గవర్నర్లు వీళ్ళందరూ వస్తారు. వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి మా ఊరికి పెద్ద సన్మానం జరగద్ది. మంచిదే కదా, సంతోషమే కదా. నాకు ఒక ఆలోచన, మన భరత్ పరిస్థితి ఇప్పుడు ఏంటి, కార్గిల్ యుద్ధం జరుగుతుంది, మన భరత్ పరిస్థితి ఏంది, ఏందో నాకు అయోమయంగా ఉండే.
మస్తనయ్య యుద్ధం సరిహద్దుల్లో హోరాహోరీగా జరుగుతుంది, అయినా భయపడపడలేదు, వీరోచితంగా పోరాడుతున్నారు. మనవాడు భరత్ విజయంతోనే తిరిగి వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండడమే. ఎందుకంటే మన వృత్తి ధర్మంలో వెనకడుగు వేయకూడదు, లక్ష్యాన్ని చేరుకోవాలి. నాకు అక్కడ పొలంలో పని ఉంది, పిండిగడ్డ తల్లుతున్నారు, ఇంకో పక్క కలుపు తీస్తున్నారు, అవన్నీ చూసుకుని మందులు కొట్టేవాడు ఒక పక్క వచ్చి ఉండరు, ఆ విషయాలు చూసుకుని నేను మళ్ళీ కలుస్తాము. సరే అట్నే వస్తా. మన కార్గిల్ యుద్ధంలో మన అబ్బాయి వాళ్ళంతా విజయం సాధించారని ఎంతో బిరుదులు ఇచ్చి ఎంతో సన్మానాలు చేస్తున్నాడు. నాకు అది సంతోషం అయిపోయింది. సరే, ఈ సందర్భంలో మీ ఓడి ఎట్టుంది? అక్కడ బ్రిడ్జి కడుతున్నాడు, పూజ చేస్తున్నాడు, పనులు ఉన్నాడు అంటుంటే. మా ఓడి సంగతే నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. ఏమైంది? వాడు బ్రిడ్జి కట్టాడు, కట్టేవాడు పెద్దోళ్ళు వచ్చి ప్రారంభోత్సవం చేయడానికి పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు. అంతే కదా బ్రిడ్జిలో ఈ లోపల ఒక మూల నుంచి కొలత వస్తుంది. వాళ్ళు అదురుకున్నారు, అదురుకున్న తర్వాత తీరా చూస్తే ఇసుక శాతం ఎక్కువ ఉంది. అప్పుడు అధికారులు చూసి మొత్తం లెక్కలు కట్టి అవినీతి పరుడు ఇతనని అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. మా బుద్ధులు అట్టుంటాయా, మా బుద్ధులు మేము ఉండబట్టి అట్లా అనుభవిస్తున్నాం. అందుకే ప్రతి మనిషి కూడా నిజాయితీగా సమాజంలో ఆదర్శం కోసం పాటుపడి 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. అది ఏ శాఖ అయినా కావచ్చు. అందుకే మనుషులు ఇప్పుడు కూడా మన నిజాయితీగా ఉండాలి. నువ్వు బాధపడబాకు, ఏదో మన అన్ని సర్దుకొని పోతాయి, ఇబ్బంది లేదు. చాలా రోజులైంది ఊరికి వచ్చి మన పొలాలన్నీ ఎలా ఉన్నాయో బైనోస్కోప్ లో ఒకసారి పరిశీలిద్దాం. భరత్ ఎప్పుడు వచ్చావు? బాబాయ్ నిన్ననే వచ్చాను. బాబాయ్ భరత్ నీవు కార్గిల్ యుద్ధంలో పోరాడుతుంటే మేము టీవీల్లో చూసి మాకు ఇట్ట అంటుండేది. బా, ఎంత సాహసంతో యుద్ధం చేసావు భరత్ నువ్వు. ఎందుకు బాబాయ్ భయం? మన భారతదేశం పవర్ ఏమిటో, మన సైన్యం సత్తా ఏమిటో చూపించాలని మనం ఉబలాట పడుతున్నాము. మా రోగు తీరింది, అవసర పక్క శత్రు సైన్యాలు బలాదూరని పరిపోయి పారిపోయినాయి బాబాయ్. అవును బాబు, అవును బాబు. రైతు సేద్యం చేసి మనకి అన్నం పెట్టి అన్నదాత అయ్యాడు, నీవు మా ప్రాణాలు కాపాడి ప్రాణదాత అయ్యావు. చాలా సంతోషం బాబు. సంతోషం బాబాయ్. ఆ మాత్రం మన దేశాన్ని మనం కాపాడుకోవాలి బాబాయ్, అది మన బాధ్యత బాబాయ్. ఒక్కటి గుర్తుపెట్టు, ఒకటి నాకు ప్రేరణ కలిగిస్తుంది బాబాయ్ అప్పుడప్పుడు. ఎందుకంటే ఈ విధంగా నేను పోవడం నాన్నగారి కోరిక మేరకు కానీ నా ఉత్సాహం మేర కానీ నేను ఆ సైన్యంలో చేరడం జరిగింది. ఎందుకు చేరామంటే దేశంలో మనుషులు జీవన విధానం 2 రకాలు. దేశంలో ఉండి మన కోసం మనం బతకడం, దేశం సరిహద్దుల్లో ఉండి దేశ రక్షణని తన లక్ష్యంగా భావించి దేశం కోసం బతకడం. ఆ విధంగా దేశం కోసమే బతకడం నాకు ఇష్టం బాబాయ్. నీలాంటి వాడు, ఒక వజ్ర లాంటి వాడు మన దేశానికి అవసరం. సంతోషం బాబాయ్. మరత్ చాలా సంతోషంగా ఉంది. నీవు మీ నాన్న పండించి అన్నం పెడుతున్నాడు, నీవు మా ప్రాణాలు కాపాడుతున్నావు, మీరిద్దరు కూడా దేశానికి అవసరం. మన భరతమాత ముద్దు బిడ్డలు అనిపించావు భరత్. బాబాయ్ మీలాంటి ఆశీస్సులు, పెద్దవాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలే కానీ నేను ఎంత దూరమైనా పోగలను. బా భరత్, మన ఆ పొలాల్లో తిరుగుతూ ఉంటే నయనానందకరంగా ఉందయ్యా. బంగారంటోడా జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియసి, స్వర్గాదపి గరియసి. ఏ తల్లి నిను కన్నదో, ఏ తల్లి నిను కన్నదో, ఆ తల్లినే కన్న భూమికో. నీ తల్లి మోసేది నవమాసాలేనా, నీ తల్లి మోయాలి కడవరకురా, కట్టే కాలే వరకురా. కారుణా తలపొరివితో తీరే. మిస్టర్ శేఖర్, చీఫ్ కమాండర్ కాడి నుంచి ఆర్డర్స్ వచ్చాయి. కులు మనాల్లో తీవ్రవాదులు జ్వరపడుతున్నారట, మనం ఇమీడియట్ గా ప్రయాణం వెళ్ళాలి. టేక్ ఇమీడియట్. సరే భర్త.